ప్రకృతిని పూజించడం, అన్ని పూలని తీసుకొచ్చి అలంకరించేసి మా ఆనందాన్ని ఆ పూల బతుకమ్మలో మేము చూస్తున్నాము. చాలా ఆనందం. ఈ 9 రోజులు ఎట్లా జరుపుకున్నారు మేడం? 9 రోజులు చాలా బాగా జరుపుకుంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం చేసేసి ఒక్కొక్క రకమైన పూజలు అలంకరించి మంచిగా అలంకరణ చేసుకుంటాం. ఆడవాళ్ళు అంటేనే అలంకరణ, ఆడవాళ్ళ అలంకరణతో పాటు బతుకమ్మ ఇంకా చక్కగా అలంకరించడం మాకు చాలా ఆనందం. 9 రోజులు 9 పేర్లు ఉంటాయి. ఏగిలి బతుకమ్మ, ఏగిలి బతుకమ్మ కాని సత్తుల బతుకమ్మ వరకు ఉన్నది. ఏగిలి బతుకమ్మ, అడుగుల బతుకమ్మ, ముఖపక్క బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, తర్వాత అట్ల బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, అడుగిన బతుకమ్మ, సత్తుల బతుకమ్మ అని 9 రోజులు 9 రకాలుగా 9 రకాల నైవేద్యాలు చేస్తూ చేస్తారు. ఇక్కడంతా ఎలా ఉందంటే ఒక ఆడవాళ్ళందరూ సీతాకోక చిలకల్లాగా మంచిగా తయారయ్యి అనేక పూలతోటి వాళ్ళు తల మీద పెట్టుకొని వస్తా అంటే వన దేవత కదిలొచ్చిందా అన్నట్టుగా ఉంది. మొత్తం ఈ యొక్క పూల వనమే ఇక్కడికి వచ్చిందా అన్నట్టుగా ఉంది. అందరికీ సత్తుల బతుకమ్మ శుభాకాంక్షలు. పాయం వెంకటేశ్వరులు గారి ఇంటి దగ్గర ఉన్నాం. పాయం ప్రమీల గారితో మాట్లాడే అవకాశం ఉంది. మేడం మీరు ఎట్లా జరుపుకున్నారు ఈ 9 రోజులు? ఈ 9 రోజులు కూడా ప్రతిరోజు దేవి నవరాత్రులు బతుకమ్మ సంబరాలు బాగా చాలా బాగా మా ఇంటి ముందు అందరం జరుపుకోవడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మేడం ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ప్రతి ఊర్లో బతుకమ్మలు మహిళలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగను మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? తెలంగాణే కాదండి, తెలంగాణ రాకంటే ముందు నుంచి కూడా ఆడవాళ్ళు చాలామంది బతుకమ్మలు జరుపుకుంటున్నారు. దీంట్లో ఇప్పుడు కాకపోతే ఫోకస్ అయిందల్లా ఎక్కువ ఫేమస్ అయింది. తెలంగాణ వచ్చిన తర్వాత మనం జరుపుకోవాలనేసి అనుకుంటున్నాం. కానీ గతంలో ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో మహిళలు బతుకమ్మల్ని జరుపుకోవడం ఆనవాయితీగా ఉంది. అది జరుపుకుంటూనే ఉన్నారు. ఈ బతుకమ్మ ఇంత అవేర్నెస్ ఉండేది కాదు. తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి ఇంకా బతుకమ్మల గురించి బాగా పెరిగింది. ఫస్ట్ మున్సిపాలిటీకి వెళ్ళి ఇక్కడ పెట్టకముందు మా చామరాజరావు పెద్దగా ఆడుకునేవాళ్ళు, ఇబ్బంది అనిపించేది. ఎప్పుడైతే మాకు ఇక్కడ చక్కగా మొదలు పెట్టారు, మాకు ఇబ్బంది లేకుండా ఇష్టం చక్కగా వచ్చి ఆడుకుంటున్నాము, మాకు నచ్చినట్టు మేము ఉంటున్నాము, మాకు ఇక్కడ ప్రైజ్ ఇస్తారు. దానికోసం నాకు పోయి మాకు నచ్చినట్టు ఒక 2-3 గంటలు అయినా ఆడవాళ్ళకి ఇదే కదా రిలీఫ్. ఈ ఒక్క సంవత్సరానికి ఒకసారి ఎదురు చూస్తాము, పండుగ అంతా ఎంజాయ్ చేసుకుంటాం. తొమ్మిది రోజులు బాగా నచ్చినట్టు ఇంకా ఆడమే, ఇక చిన్న పెద్ద తేడా లేదు. ఎవరికి వయసుకు తగ్గట్టు వాళ్ళకి నచ్చినట్టు ఆడుకోవాలి.
కోలాటాలే పట్టిరి బతుకమ్మ అన్నా చెల్లి ఆటలే పుట్టమ్మ సూడ సంబురమాయేనే బతుకమ్మ గౌరమ్మా చల్లంగా ఉంచావమ్మా బతుకమ్మ కోలాటాలే పట్టిరి బతుకమ్మ అన్నా చెల్లి ఆటలే పుట్టమ్మ సూడ సంబురమాయేనే బతుకమ్మ
పాలపిట్టాలంటాలే గౌరమ్మ పైరుల పయ్యగిరేనంట బతుకమ్మ పాడి పంటలను తల్లి గౌరమ్మ చల్లంగా ఉంచావమ్మ బతుకమ్మ కోలాటాలే పట్టిరి బతుకమ్మ అక్కా చెల్లి ఆట